హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలంటీర్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, జగనన్న చేదోడు స్కీమ్ మీకు అందరికీ తెలిసిందే. దీనిలో ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే, రిజెక్ట్ చేసిన క్యాండిడేట్కి నోటీస్ జనరేట్ అయింది ఇప్పుడు. అది కూడా ఏ రీజన్తో వాళ్ళకి రిజెక్ట్ చేసినారో అని, ఆ డీటెయిల్స్ కూడా దాని కింద వస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి అప్పుడు చూడబోతున్నాం. సో దానికి ముందు మన ఛానల్ ఎవరు ఇంతవరకు సపోర్ట్ చేయబోతే మర్చిపోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రండి మేము వీడియో టాపిక్లో వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, జగనన్న చేదోడిని అని సపరేట్ లాగిన్ వచ్చి వెల్ఫేర్కి మాత్రం ఇచ్చినారు. దాంట్లో వచ్చి ఫస్ట్ వెల్ఫేర్ ఐడి వేసుకున్న తర్వాత పాస్వర్డ్ వేసి లాగిన్ అవుతారు. ఓకేనా, దాని తర్వాత చూడండి, లాగిన్ తర్వాత లోపల ఏం చూపిస్తుందని చూడండి. పైన వచ్చి చేదోడు స్కీమ్ పేరు ఉంటాయి, జనరేట్ అండ్ డౌన్లోడ్ నోటీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి, డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, పక్కన వచ్చి మెంబర్స్ నేమ్ అని ఉంది. సో క్యాండిడేట్ ఎవరో వాళ్ళ పేరు ఉంటాయి. దాని పక్కనే చూడండి, రిజెక్టేషన్ రీజన్ కూడా ఉంది, రిజెక్ట్ చేసేందుకు రీజన్ కూడా ఉంది కింద. అది చూడండి, రిజెక్టెడ్ బై వెల్ఫేర్ అసిస్టెంట్ నో షాప్ జనరేట్ పీడిఎఫ్. అక్కడ వచ్చి వాళ్ళకి నోటీస్ కూడా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ దగ్గర సైన్ తీసుకోవాలి అనుకుంటాను. దాని తర్వాత వచ్చి వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటే మళ్ళా ఏదైనా అప్లోడ్ చేసి పెడతారో లేకపోతే సిస్టమ్లో పెట్టాలో తెలియదు ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా అప్డేట్ రాలేదు. ప్రజెంట్ ఆ లాగిన్ ఓపెన్ చేస్తే కూడా ఎలాంటి పీడిఎఫ్ అక్కడ లేదు, ఇంకా జనరేట్ అవ్వలేదు అనుకుంటున్నాను. దీని తర్వాత ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే తెలుపుతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం.